నిర్గమకాండముల నుండి 17వ అధ్యాయము 9వ వచనం నుండి 13వ వచనం వరకు నేను చదువుతాను. నిర్గమకాండం 17వ అధ్యాయము 9 నుంచి 13 వరకు. మోషే యెహోషువతో, మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకొని బయలువెళ్ళి అమాలేకులతో యుద్ధము చేయము, రేపు నేను దేవుని కర్రను చేతపట్టుకొని ఆ కొండ శిఖరం మీద నిలిచెదను. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేయకులతో యుద్ధమాడెను. మోషే, అహరోను, హూరు అనువారు ఆ కొండ శిఖరం ఎక్కిరి. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇజ్రాయిలు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకులు గెలిచిరి. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దాన్ని వేసిరి. అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా ఉండెను. అట్లు యెహోషువ కత్తివాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను. ఇజ్రాయెల్ ప్రజల యొక్క జీవితంలో జరిగినటువంటి ఒక పోరాటమును గురించి ఇక్కడ మనం చూస్తున్నాం. ఇందులో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఇందులో ఉంటున్నాయి. అందులో కొన్ని విషయాలు మనం మీరు చూసుకోబోతున్నాం. ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా వచ్చేటువంటి ఈ పోరాటంలో ఎలాగున్నా పోరాడాలి అనేటువంటిది ఎంతో అనుభవం కలిగినటువంటి మోషే నేర్చుకున్నటువంటి విషయాన్ని ఇక్కడ అమలు పరచడం మనం చూస్తున్నాం. మోషే ఇక్కడ ఏమంటున్నాడంటే, యెహోషువతో అంటున్నటువంటి మాట, మన కొరకు మనుషులను ఏర్పరచి వారిని తీసుకొని బయలువెళ్ళి అమాలేకులతో యుద్ధము చేయము, నేనేమో ఆ కొండపైకి ఎక్కి నిలిచి నా కర్రను చేత పట్టుకుంటానని మోషే ఇక్కడ చెప్తున్నాడు. గమనించిన ఇక్కడ ఈ పోరాటం అనేటువంటిది ఇలా వచ్చేటువంటి కష్టాలను ఎలాగ అధిగమిస్తామనేటువంటిది ఇక్కడ మోషే మనకు నేర్పిస్తున్నాడు. ఇక్కడ చూడండి, రెండు విషయాలు ఇక్కడ మనం చూస్తాం. పైన మోషే చేసేటువంటి ఆత్మ సంబంధమైన కార్యం ఒకటి ఉంటుంది, కిందన ఇజ్రాయెల్ ప్రజలు చేసేటువంటి శరీర సంబంధమైన కార్యం ఒకటి ఉంది. శరీర సంబంధమైన అన్నప్పుడు అదేం వ్యతిరేకమైనది కాదు, కానీ భౌతిక సంబంధంగా మనం ఏమేమి చేయవలసి ఉందో ఆ కార్యాలను ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలు కింద చేస్తున్నారు. ఆత్మ సంబంధమైన కార్యమేమో మోషే మరొక ఇద్దరు సహాయంతో పని చేయడం మనం ఇక్కడ చూస్తున్నాం. గమనించండి ఇక్కడ అని ఏమంటాడంటే, మీరు కిందన జనులను తీసుకుని వెళ్ళి నువ్వు యుద్ధం చెయ్యు, నేను పైకి వెళ్ళి దేవుడు నాకు ఇచ్చినటువంటి దాన్ని ఉపయోగించి కర్ణ ఉపయోగించి నేను పైన చేతులెత్తి నేను ప్రార్థన చేస్తానని ఇక్కడ మోషే చెప్తున్నాడు. సో అక్కడ ఒక విషయం మనం గమనిద్దాం. అంటున్నాడు, నేను దేవుని కర్రను చేత పట్టుకుని ఆ కొండ శిఖరం మీద నిలిచెదను. అదర్ అంటున్నాడు అక్కడ, యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకులతో యుద్ధము చేశాను. ఇక్కడ మోషే ఏం చెప్పాడు దాన్ని ఇక్కడ యెహోషువ కింద దాన్ని జరిగిస్తున్నాడు. గమనించి ఇక్కడ రెండు విషయాలు, ఒకటి ఆత్మ సంబంధం కార్యం, ఒకటి మరొకటి భౌతిక సంబంధం కార్యము. దేవుని కార్యం జరగాలంటే కేవలం వీటినే ప్రార్థన చేసుకుంటే సరిపోదు, దానికి తగ్గట్టుగా దేవుడి చెడు జ్ఞానాన్ని బట్టి మనం ఏం చేయాలో కూడా బైబిల్ మనకు బోధిస్తూ ఉంది. ఈ రెండు ఆలోచనలు కూడా దేవుని దగ్గర వచ్చినటువంటి ఆలోచనలే. పైన మోషే చేతులెత్తి ఉండడం దేవుని దగ్గర వచ్చిన ఆలోచనే, అలాగే కింద నువ్వు జనులను ఏర్పాటు చేసుకుని కిందకి వెళ్ళి యుద్ధం చేయాలంటున్నది కూడా దేవుడు ఇచ్చినటువంటి ఆలోచనే. ఇప్పుడు క్రైస్తవులుగా మనం ఏం చేస్తాం అంటే ఏదో ఒక ఎక్స్ట్రీమ్కి వెళ్తాం మనం. అయితే పూర్తిగా భౌతిక సంబంధంగా మనం వెళ్ళిపోయి భౌతిక సంబంధంగా ఆధారపడి భౌతిక సంబంధ కార్యాల మీద ఎక్కువ ఇన్వాల్వ్ అవుతుంటాం, లేదనుకుంటే ఒక ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయి కేవలం ఆత్మ సంబంధంగా ప్రార్థన చేస్తూ అలాగే ఉంటాం. కానీ వాటిని బట్టి దానికి అనుగుణంగా దాని తగ్గట్టు క్రియలు ఏం చేయాలో వాటి గురించి మనం ఆలోచన చేయము. కానీ దేవుడు మనకి ఆత్మీయ జ్ఞానాన్ని బోధిస్తున్నాడు, భౌతిక సంబంధ జ్ఞానాన్ని కూడా దేవుడు మనకి ఇస్తున్నాడు. ఇక్కడ ఏంటంటే ఆత్మ సంబంధంగా ఏం చేయాలో చెప్తున్నాడు, భౌతిక సంబంధంగా స్ట్రాటజీని కూడా యుద్ధ ప్రణాళికను కూడా దేవుడు ఇస్తున్నాడు. ఇప్పుడు బైబిల్ మనం చాలా సందర్భంలో దేవుడు రెండు ఇవ్వటం మనం చూస్తాం. ఇప్పుడు మోషే ఇక్కడ రెండూ చేస్తున్నాడు. చూడండి ఇక్కడ మోషే తన చేతులు పైకెత్తాను, కానీ నేను చాలాసార్లు చెప్పాను కాబట్టి మనకు అర్థం విషయం ఏంటంటే మోషే చేతులు పైకెత్తమంటే ప్రార్థన చేస్తానని అర్థం అక్కడ. కానీ చూడండి ఇక్కడ ప్రార్థన చేస్తుంటే దాని అందులో ఉంటుంది కొంచెం లోతుగా మనం ఆలోచన చేస్తున్నటువంటి మీనింగ్ ఏంటి అని ఆలోచన చేయాలి మనం. ఇప్పుడు మనుషుల దగ్గర సహాయాన్ని కోరితే మనము ఇలాగని చేయి చేస్తాం, అదే దేవుని దగ్గర సహాయం మనం కోరితే దేవుడు పరలోకంలో ఉన్నాడు కాబట్టి మనం పరలోక వైపు మన చేతులను ఎత్తుతూ ఉంటాం.
ఇప్పుడు కేవలం చూడండి, పరలోక చేతులు ఎత్తున్నామంటే ఇప్పుడు చూడండి, జనరల్ మనం కూడా ఒకసారి ఆరాధిస్తున్నప్పుడు చేతులు పైకెత్తాం. ఇప్పుడు జస్ట్ అది పైకెత్తడం మాత్రం దేవుని మీద మనం ఆధారపడ్డామనేమి కాదు. నిజముగా ఆనాడు మోషే చేతులు పైకెత్తారు అంటే నిజముగా ఆయన హృదయంలో ఉన్నటువంటి అర్థం ఏంటంటే, ప్రభు యుద్ధంలో మేము గెలవడానికి మేము పూర్తిగా నీపైనే మేము ఆధారపడ్డామన్న విషయాన్ని మోషే చేతులెత్తి చెప్తున్నాడు. మోషే చేతులు ఎత్తమని ఎవరో చెప్పితే మోషే చేతులు ఎత్తలేదు. చేతులు ఎత్తడం అనేటువంటిది వాళ్ళు తెలిసిన విషయం ఏంటంటే, నేను పై నేను ఎవరి వైపు చేతులు ఎత్తుతున్నానో నేను వారి పైన నేను ఆధారపడుతూ ఉన్నాను, ఎవరి వైపు నేను చేతులు ఎత్తుతున్నానో వారే నాకు సహాయం చేస్తారు కాబట్టి నేను వాళ్ళ వైపున చేతులు ఎత్తుతున్నాను. మరి మోషే ఇప్పుడు మనుషుల వైపు చేతులు ఎత్తకుండా కింద యుద్ధం చేసేటువంటి ఆ సైనికుల పైన చేతులు పెట్టకుండా ఆయన దేవుని పైన చేతులు పెట్టాడు. ఇప్పుడు చూడండి, చేతులు పెట్టాలంటే కంప్లీట్ సరెండర్ అని కూడా అంటాం మనం. అంటే అర్థం ఏంటంటే, పూర్తిగా మనకి మనముగా దేవుని చేతుల్లోనికి వెళ్ళడం, పూర్తి మన మనం ప్రతిదీ కూడా దేవుని చేతుల్లో పెట్టడం, మన బాధ్యత అంతా కూడా తీసుకొచ్చి దేవుని చేతుల్లో పెట్టడం, మన భారము దేవుని చేతుల్లో పెట్టడం. చేతులు అర్థం ఏంటంటే, నా వైపు నేను చేసేది ఏం లేదు ప్రభా, నువ్వే చెయ్యాలి అని చేతులు ఎత్తున్నాం దేవుని వైపు. చేతులు ఇప్పుడు చూడండి, ఎవరైనా బెదిరించి అనుకోండి చేతులు పైకెత్తారు అంటే, ఇప్పుడు ఎవరైనా కనిపెట్టి అనుకోండి చేతులు పైకెత్తారు అంటే అర్థమంటే నేను ఇంకేమి చేసేది లేదు, నువ్వు చెప్తే నేను చేస్తాను. అలాగే మోషే పైకి చేతులతో ఏం చేస్తున్నానంటే, ప్రభా నువ్వేం చెప్తే నేను అది చేస్తాను, నేను మొత్తం అంతా తీసుకొచ్చేసి యుద్ధంలో మా విజయం అంటుంటది, మా ఫ్యూచర్ అంటుంది అంతా కూడా తీసుకొచ్చి నీ చేతుల్లో నేను పెడుతున్నాను అని ఆ రోజున మోషే చేతులు పైకెత్తడాన్ని బట్టి దేవునికి ఆ విషయాన్ని చెప్తున్నాడు. ఇప్పుడు చూడండి, అందుకే ప్రార్థనలో ఇది చాలా ప్రాముఖ్య విషయం. మనం ఏంటంటే ప్రార్థన చేస్తుంటాం కానీ జీవితం ఎలా ఉంటుందో మనం చూసుకోం, ప్రార్థన చేస్తున్న మిగిలినటువంటి విషయాలు ఎలా ఉంటుందో మనం చూసుకోం. ఇప్పుడు చూడండి, యేసు ప్రభు ప్రార్థన గురించి నేర్పినప్పుడు గమనించండి, అక్కడ మీరు పరిశీలిలాగా వ్యాసదారులాగా మీరు ప్రార్థన చేయొద్దన్నారు. గమనించండి, వ్యాసదారులాగా మీరు ప్రార్థన చేద్దన్నారు, అలానే అన్ని జనుల వల్లే కూడా మీరు ప్రార్థన చేయొద్దన్నారు. ఇప్పుడు చూడండి, క్రిస్టియన్ చేసేటువంటి ప్రార్థన యేసు ప్రభు కంపేర్ చేస్తున్నప్పుడు ఒక ఫరిసేయుడితో కంపేర్ చేశారు, అది మనకు అర్థమవుతుంది ఫరిసేయుడితో కంపేర్ చేస్తే. కానీ ఒక అన్యుడితో కూడా యేసు ప్రభు మన ప్రార్థన కంపేర్ చేశారు. అంటే చూడండి, మన ప్రార్థన ఎలా ఉండవు, ఒక అన్యులకి మనకు ఉండాల్సిన వ్యత్యాసం ఏంటంటే, వారు వాళ్ళ భక్తి సంబంధం కార్యాలు ఏమి చేయాలో చేస్తుంటారు కానీ వాళ్ళ జీవితాలు మారు. కానీ మన దగ్గరకు వచ్చేసరికి మనం అలాగ ఉన్నా ఉండవు. అందుకే అంటే ప్రార్థన అంటే ఎంత ఎక్కువగా చేస్తుంటామో అంత ఫస్ట్ మనం మారుతాం. మనం అనుకుంటున్న ప్రార్థన అంటే మన పరిస్థితులు మార్చాలని అనుకుంటున్నాం మనం. కానీ యాక్చువల్గా ప్రార్థన నిజంగా చేసేది, ప్రార్థన అంటే నిజంగా ఫస్ట్ పరిస్థితుల పైన ప్రభావం కంటే నేను చేసేటువంటి ప్రార్థన ఫస్ట్ నా జీవితాన్ని ఎఫెక్ట్ చూపిస్తుంది. నేను ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, యేసు ప్రభు గెత్సెమనే తోటలోకి వెళ్ళినప్పుడు ఆయన ప్రార్థన చేశారు. ఆయన ముందు సిలువ అనేటువంటి కార్యం ఉంది, చాలా ప్రాముఖ్యమైన కార్యము. అది చేసేటప్పుడు ఆయన ఫస్ట్ ప్రార్థన, ప్రభు నీ చిత్తమైతే పాత్రను అద్దె నుండి తీసివే అన్న. అసలు ఫస్ట్ అలా ప్రార్థించడం మనకు ఆశ్చర్యం కలిగించే విషయము. చేసే అక్కడ అయిపోలేదు, మళ్ళీ సెకండ్ టైం ప్రార్థన చేశాను, మళ్ళీ థర్డ్ టైం కూడా ప్రార్థన చేశాను. ఫస్ట్ టైం చేసిన ప్రార్థనకి థర్డ్ టైం చేసిన ప్రార్థన చాలా వ్యత్యాసం వచ్చింది. అక్కడ సిలువ కార్యం అయితే తప్పింపలేదు కానీ ఆయన మారేరా, పరిస్థితి మారలేదు కానీ ఆయన మారారు. అంటే అక్కడ ఏం జరిగిందంటే, ఫస్ట్ టైం చేసిన ప్రార్థనకి అదే ప్రార్థన మరలా మూడు సార్లు చేసేసరికి పరిస్థితులు మారలేదు కానీ ఆయన మారారు. ఇప్పుడు చూడండి, ఇది ఇది నన్ను అడిగితే పరిస్థితులు మారడం కంటే ముందు మనం మారడం చాలా చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే మనం మారామంటే పరిస్థితులు మనం ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. అందుకే ప్రార్థన చేస్తున్నటువంటి వ్యక్తిని కూడా దేవుడు ఏం చేస్తాడు, ఫస్ట్ పరిస్థితులు మార్చడం కంటే ముందు దేవుడు మనల్ని మార్చే ప్రయత్నం చేస్తాడు, మన ఆత్మను బలపరిచే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే ఖచ్చితంగా నేను తరచుగా ప్రార్థన చేస్తున్నాను అన్నామంటే, నువ్వు తరచుగా ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నువ్వు దేవునిలో బలంగా సాగాలి, ఖచ్చితంగా నువ్వు దేవునిలో మారాల్సి ఉంటుంది. అందుకని మీరు శోధనలో పడుకునే వచ్చి మెలకు ఉండి ప్రార్థన చేస్తున్నారు. అర్థం ఏంటంటే, నువ్వు శోధనలు పడుకుండా అంటే ప్రార్థన అంటే దాంట్లో జవాబు ఉంది. ఇది ఇది జరిగితే ప్రార్థన తరచుగా జరిగితే అది ఖచ్చితంగా జరగకుండా ఎస్కేప్ అవచ్చు అని యేసు ప్రభు చెప్తున్నారు. అంటే ప్రార్థన ఏం చేస్తుంది, జనరల్ గా మనం అనుకున్న ప్రార్థన అంటే పరిస్థితులు మార్చడం అనుకుంటున్నాం. యాక్చువల్గా ప్రార్థన ఫస్ట్ స్టేజ్ లో జరిగే విషయం ఏంటంటే, ప్రార్థనలో దేవుడు పరిస్థితులు మార్చడానికి కాదు స్టార్ట్ చేసేది, ఫస్ట్ మనల్ని మార్చే ప్రయత్నం దేవుడు చేస్తున్నాడు. అందుకే యేసు ప్రభు అన్నారు, మీరు పరిసరలాగా మీరు ప్రార్థన చేయదు, లేదు అన్యజనులాగా మీరు ప్రార్థన చేయదు. ఎందుకంటే కరెక్ట్గా ప్రార్థన చేయగలిగితే, తరచుగా ప్రార్థన చేయగలిగితే, ప్రార్థన చేయాల్సినట్లుగా ప్రార్థన చేయగలిగితే, ప్రార్థనలో ఫస్ట్ మారేది నేను. నేను మారినప్పుడు ఆటోమేటిక్గా నా పరిస్థితి మార్చబడుతుంది. అందుకే చూడండి, అందుకని ప్రార్థన అప్పుడు చేతులు ఎత్తడంటే ఏమని చెప్తున్నారంటే, మనల్ని మనం మన జీవితాన్ని తీసుకెళ్లి దేవుని చేతుల్లో పెట్టడం, దేవుని సమర్పించుకోవడం. అంటే ఇప్పుడు నేను తీసుకెళ్లి నా జీవితాన్ని దేవుని చేతుల్లో పెట్టడం అర్థం ఏంటంటే, ఇక చేసేది నా ఇష్టం కాదు దేవుని చేతుల్లో.
అందుకని యేసుప్రభు కూడా నాశనం నీచతమే సిద్ధించును గాక అన్నారు. అండ్ ఏం చేశారంటే సిలువ అంటున్నది అది అంత కఠినం అంటున్నది, అక్కడ ఏముందో బహుశా అంత క్లియర్ గా ప్రతి తెలియపోవచ్చు, కానీ అల్టిమేట్ గా నేను మాత్రం ఒకటే కోరుకున్నాను, నా జీవితాన్ని చేతులు పెడుతున్నాను, నీ చిత్తమే నా జీవితంలో శుద్ధించను కాక. సెలవు గురించి అంత ఎక్కువగా ముందుగానే ఆలోచించి ప్లాన్ వేసుకున్నటువంటి యేసుక్రీస్తు సైతము, నేను మంచి కాపర్ని గొర్రెల కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాను చెప్పినట్టు యేసుక్రీస్తు తీరా యాక్చువల్ సిచ్యువేషన్ వచ్చేసరికి మాత్రము ఆయన కూడా ఇది లేకపోతే బాగుననిపించింది, కానీ అది చెయ్యాలి, చేసి తీరాలి కాబట్టి. చేయాలంటే ఏం చేయాలంటే ప్రార్థన ఖచ్చితంగా చేయాలి, అదూరిని దాని గురించి ఆలోచిస్తే చేయలేము. దేవుని చిత్తం చేయాలనుకున్నప్పుడు ఆ దాని విషయమై ప్రార్థన చేస్తే ఖచ్చితంగా మనం మారుతాం కాబట్టి దేవుని చిత్తాన్ని చేయగలుగుతాం. యేసుప్రభు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నీ చిత్తం అయితే నీకు ఇష్టమైతే పాత నద్దును తీసుకున్నారు, కానీ వన్స్ ఆయన మూడు సార్లు ప్రార్థన చేసుకున్న తర్వాత ఇంత ముందులాగైనా అనలేదు. అంటే ప్రార్థన ఏం చేసింది గమనించు, అంత భక్తిగా జీవించిన యేసుక్రీస్తుని సైతము ఆయన చేసిన ప్రార్థన ఆయన్ని మార్చింది. సో అందుకని యేసుప్రభు అంత దేవుని చిత్తంలో పర్ఫెక్ట్ గా ఎలా చేశారు, దేవుని చిత్తం చేయడమే నాకు అనుదినం ఆహారం అని ఎలా ఉన్నారంటే అదే. ఆయన తరచుగా ప్రార్థించడం మనం కనబడకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ఆయన ప్రతిరోజు వేకుజాములు లేచి ప్రార్థన చేస్తారు. అంటే ప్రార్థన అంటే నిజంగా చేయగలిగితే, చేసినట్టుగా ప్రార్థన చేస్తే ప్రార్థన అంటే వ్యర్థంగా పోదు. అది ఫస్ట్ మనల్ని మారుస్తుంది, మనం ప్రార్థన చేసి నా పరిస్థితులు మాత్రమే మనం చూస్తున్నాం, కానీ దేవుడు యాక్చువల్ అలసేట్లేదు. ఫస్ట్ ప్రార్థన చేసినప్పుడు ఫస్ట్ దేవుడు మనల్ని మార్చే ప్రయత్నం చేస్తున్నాం, మనం మారితే మన పరిస్థితి ఆటోమేటిక్ గా మారుతుంది. కాబట్టి మనం ఏమైతే కోరుకుంటున్నాం ప్రార్థనలో అదంతా ఫస్ట్ ఏంటంటే దేవుడు కార్యం స్టార్ట్ చేసేటప్పుడు మన దగ్గర. అందుకనే మీరు ప్రార్థన చేసుకుని ప్రాముఖ్యంటాను, నేను మీకోసం నేను ప్రార్థన చేస్తానని చెప్పను, ఎందుకంటే నేను ప్రార్థన చేస్తే నేను మారుతాను, మీరు ప్రార్థన చేస్తే మీరు మారుతారు. యేసు ప్రభువే ఆయనకు ఆల్టర్నేటివ్ ఆలోచన వచ్చింది, వేరే ఆలోచన వచ్చింది, ఇది లేకపోతే బాగుంటున్నారు, కానీ ప్రార్థన చేసిన తర్వాత ఇది ఇది చేసి తీరుతానని డిసైడ్ అయ్యారు, ఆయన ఫిక్స్ అయిపోయారు. ఆయన ఆయన బలం పొందుకున్నారు, ప్రార్థనలో ఆయన బలం పొందుకున్నారు. అందుకే ఇప్పుడు ధైర్యంగా అన్నారు, లేవండి సమయం అయింది మనం వెళ్దాం. వాళ్ళ సైనికులు వెతుక్కుంటూ ఈయన దగ్గర రాలేదు, ఈయనే వాళ్ళు వెతుక్కుంటూ వాళ్ళకి ఎదురుగా వెళ్ళారు. అంత ధైర్యము, అంత భయపడిపోయి ఇది లేకపోతే బాగున్ను అని యేసుప్రభు అనుకున్నంతగా ఆ సిలువ కార్యం ఏంటంటే అంత కష్టతరంగా ఉంది. ఎందుకంటే పాపమేలు ఏంటంటే యేసుక్రీస్తు క్షణంగా పాపాన్ని భరించాల్సిందంటే అది ఆయన తట్టుకోలేనటువంటి పరిస్థితి, ఆయన పరిశుద్ధుడు ఆయన తట్టుకోలేడు. కాబట్టి ఇలాంటిది జరగకపోతే బాగున్ను అంటున్నారు, ఎందుకంటే ఇది జనరల్ గా ఫిజికల్ కష్టం అని కాదు, ఇది పాపమునకు సంబంధించింది కాబట్టి ఈయన పాపిగా మార్చబడతారు కాబట్టి పరిశుద్ధుడైనటువంటి ఆయన దాన్ని భరించలేడు కాబట్టి ఇది లేకపోతే బాగున్ను అనుకున్నాడు ఆయన. కానీ ప్రార్థన చేయగా ఆయనలో జరిగిన కార్యం ఏంటంటే ఆయనకు అర్థమైన విషయం ఏంటంటే కొంచెం కొంచెం తెలిసిన విషయం అంటే ఇది చేసే తీరాలి కాబట్టి ప్రభువా నిశ్చితమే సిద్ధించును గాక అన్నారు. ఇష్టపడకుండా ప్రార్థన చేశారు, ఇష్టపడినప్పటికీ ప్రార్థన చేశారు, ప్రార్థన చేశాక ఇష్టపడితే ఆ కార్యాన్ని ధైర్యంగా చేయగలిగారు. అందుకంటే మనం కూడా ప్రార్థన చేసిన ఫస్ట్ దగ్గర గ్రహించాలి, ఏదైతే మనం చేయలేకపోతామో దాని విషయంలో ప్రార్థన చేసుకో. ప్రార్థన చేసుకుంటే నువ్వు తరచుగా ఆ విషయమే ప్రార్థన చేస్తే ఏదైతే చేయాలనుకుంటున్నావో నువ్వు దాన్ని చేయడానికి ప్రార్థన ద్వారా దేవుడిని మరుస్తాడు, ప్రార్థన దేవుడు బలపరుస్తాడు. బలపరిచినప్పుడు ఇంత ముందు చేయలేను కానీ ఈజీగా మనం చేయగలుగుతాం, కష్టం అవ్వచ్చేమో కానీ దాన్ని చేయాలన్నట్టు శ్రద్ధ మనసు మనకి ఉంటుంది, దాన్ని ఖచ్చితంగా చేయగలుగుతాం, ఎందుకంటే దేవుడు మనకి సహాయము చేస్తున్నాడు. అందుకని ఫస్ట్ గమనించింది మనం ఎంత ఎక్కువగా ప్రార్థన చేస్తామంటే మన జీవితం బట్టి అర్థమైపోదు. నేను ఎక్కువ ప్రార్థన చేస్తే నేను మారుతాను ఆటోమేటిక్గా, ప్రార్థన అంటే నన్ను మారుస్తుంది. అందుకే నేను ఎప్పుడు ఎక్కువ స్ట్రెస్ చేస్తుంది మీకోసం నేను ప్రార్థన చేస్తాను ఎప్పుడు చెప్పనే చెప్పను, నేను ప్రార్థన చేసి చేయకపోతే వేరే విషయం, కానీ మీకోసం ఖచ్చితంగా మీరు ప్రార్థన చేసుకోవాలి. నేను చేసినా చేయకపోయినా ఇంకొకరు ఎవరైనా చేసినా చేయకపోయినా మీ జీవితాల కొరకు మీ కొరకు మీరు ప్రార్థన చేసుకోండి. చేసుకోవాలి, మీకోసమే పిల్లల కోసం ఆడను అన్నారు, ఎవరి కోసమో కాదు ఫ్రెండ్, ఎవరెవరో మా కోసం ప్రార్థన చేస్తారో గొప్పగా ఫీల్ అవుతారు మనం, అది కాదు. ముందు మీకోసం మీరు ప్రార్థన చేసుకోవాలి, ఎందుకంటే మీరు మారాలి కాబట్టి. మీరు మారాలంటే మీరే ప్రార్థన చేసుకోండి, మీరు ప్రార్థన చేసుకుని మీ హృదయాలు దేవుడు మారుస్తారు. ఇది జరిగితే ఆటోమేటిక్ గా మిగిలినటువంటి కార్యాలు జరుగుతాయి. సశౌండ్ యాకోబు దేవుని యొక్క ఆశీర్వాదం కొరకు ప్రయాసపడుతున్నాడు, ఒకసారి ఒంటరిగా ఉన్నాడు, ఒకసారి ఏం చేయాలి అర్థం పరిస్థితులు, అక్కడ దూరం ఒక ఆయన చూశాడు, అక్కడ చూడండి అక్కడ దేవునితో పోరాడన్న సందర్భం గురించి చెప్తున్నాను నేను. ఆయన వెళ్ళి దేవునితో పోరాడుతున్నాడు, నువ్వు ఆశీర్వదిస్తున్నప్పుడు నేను నిన్ను విడిచిపెట్టిన ప్రభు అన్నాను, ఉదయం అయిపోతే నేను వెళ్ళిపో నన్ను విడిచిపెట్టాను విడిచిపెట్టాను సార్, దేవుడు ఆయన విడిచిపెట్టలేదు దేవుణ్ణి. ఇప్పుడు దేవుడు తొడ మీద కూడా కొట్టాడు, అయినా సరే ఆయన విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు. అప్పుడు దేవుడు అడుగుతాడు నీ పేరు ఏంటి అని అడిగారు. ఫస్ట్ మీరు జాగ్రత్తగా మీరు ఇంటికి వెళ్ళి మీరు కావాలని మీరు చదువుకోండి, అక్కడ అది కన్నా 32 అధ్యాయాలు ఉంటుంది తీకండి. దేవుడు ఫస్ట్ అడుగుతాడు నీ పేరు ఏంటి అని అడుగుతాడు, అప్పుడు అంటాడు నా పేరు యాకోబు. అప్పుడు దేవుడు అంటాడు ఎక్కడ నుండి నీ పేరు యాకోబు కాదు, ఎక్కడ నుండి నీ పేరు ఇజ్రాయేలు. అక్కడ చూడండి, అక్కడ యాక్చువల్గా చూడండి, ఈయనేమో ఆశీర్వాదాల కొరకు ప్రార్థన చేశాడు, చాలా బలంగా ప్రార్థన చేశాడు.
నన్ను వదిలే అని దేవుడు చెప్పినా సరే వదలకుండా అదే పట్టుదలతో విసుకొక నిత్యము అని ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు అడిగాడు నీ పేరేంటి అన్నాడు. ఆయన పేరేంటి అని తెలుసు, దాని మీనింగ్ ఏంటో అని బాగా తెలుసు. యాకోబు బేసిక్ ఏం చెప్తానంటే ఆ రోజులు వాళ్ళ పేరుని బట్టి వాళ్ళ క్యారెక్టర్ ఏంటో నిర్ణయించబడుతుంది. వాళ్ళ క్యారెక్టర్ని బట్టి వాళ్ళకి పేరు ఉంటుంది. నా పేరు యాకోబు అని చెప్తాను చెప్తానంటే నేను మోసగానే అని చెప్తున్నాను. ఇప్పుడు దేవుడు అన్నాడు ఇప్పుడు నువ్వు మోసగల బ్రతుకు, కానీ ఇక్కడ నాకు నేను ఇజ్రాయేల్ గా నేను ఇక్కడ నీ పేరు ఇజ్రాయేల్ అన్నాడు. నీ జీవితం మార్చుకో, నీ జీవితం మార్చబడుతుంది. ఇక్కడ నువ్వు అలాగే ప్రవర్తించు, నువ్వు ఇలా ప్రవర్తించు, నీ పేరు నేను మారుస్తున్నాను కాబట్టి ఇక్కడ నీ జీవితం కూడా నువ్వు మార్చు. ఆ తర్వాత దేవుడు అప్పుడు ఆశీర్వదించి పంపించడం మనం చూస్తాం. ఇది ఫస్ట్ ఆశీర్వాదాల కొరకు ప్రార్థన చేశాడు. కానీ దేవుడు ఫస్ట్ ఆశీర్వాదం గురించి మాట్లాడలేదు, ఆయన బిహేవియర్ గురించి, ఆయన క్యారెక్టర్ గురించి మాట్లాడాడు. దేవుడు నీ పేరేంటి అని అడిగాడు, ఆయన ప్రవర్తన గురించి మాట్లాడాడు. ఇక్కడ నుండి నీ పేరు మారుస్తాను, నీ బ్రతుకు మారుస్తాను, నువ్వు ఇజ్రాయేల్ గా బ్రతుకు అని అప్పుడు ఆశీర్వదించినట్టుగా బైబిల్ మనం చూస్తాం. చాలా సింపుల్గా ప్రార్థన చేశారు, కానీ డైరెక్ట్గా దేవుడు ఆశీర్వదించను. ఫస్ట్ దేవునికి ఆయన పేరు తెలియక కాదు తెలుసు, కానీ అలా అడగటం ద్వారా ఆయన గత జీవితం ఏంటో చెప్తున్నాడు. ఇక్కడ నువ్వు ఇలాగ బ్రతుకు, నేను ఆశీర్వదిస్తాను ఆ రోజు చెప్పాడు. పేరు మార్చుకున్నాడు, బ్రతుకు మార్చుకున్నాడు, ఆశీర్వాదం పొందుకు వెళ్ళాడు. ఇప్పుడు చూడండి ఈ ప్రాసెస్ లో బైబిల్ మనం చూస్తే కుంటుకుంటూ వెళ్ళాడని బైబిల్ మనం చూస్తాం. ఇప్పుడు చూడండి ఎందుకు ప్రార్థన అంటే ఒక రకం చెప్పాలంటే అంత సులువైన కార్యం కదా ఒక రకం చెప్పాలంటే. ఇక్కడ మీరు గమనిస్తే మోష అంటాడు నువ్వు జనమును తీసుకొని నువ్వు కిందకెళ్ళు అంటాడు. చూడండి ఒకసారి నేను చదువుతాను, మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకొని బయలువెళ్ళు, నువ్వు మనుషులను ఏర్పాటు చేసుకుని వెళ్ళు, నేను ఇంకా దూరంతో పైకి వెళ్తాను. నిజంగా ఎక్కువ మంది ఎక్కడ ఉన్నారు అంటే కింద ఉన్నారు ఎక్కువ మంది, యుద్ధం చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, ప్రార్థన చేసే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. కానీ నిజంగా గమనించండి అక్కడ పైన ప్రార్థన చేసేది మోషే అయినప్పుడు కూడా లేదా సపోర్ట్ చేసేది మరొద్దరు మొత్తం ముగ్గురు అనుకున్నా సరే, కింద యుద్ధంలో ఏం జరుగుతుంది పైన వాళ్ళు చేసేటువంటి కార్యాన్ని బట్టే నిర్ణయించబడుతుంది. పైన వాళ్ళ ముగ్గురే, కింద అనేక మంది జనాంగం ఇజ్రాయల్ జనాంగం అంతా కింద ఉన్నారు, కానీ పైన వీళ్ళు ఏం చేస్తున్న దాన్ని బట్టి కింద గెలిపోవటం అనేటువంటి నిర్ణయించబడుతూ ఉన్నాయి. ప్రార్థన అంటే ప్రయాసమే. బైబిల్ మనం చూస్తే మోషే పైకి చేతులు ఎత్తినప్పుడు ఆయన చేతులు భారంగా మారాయంట. ఒక రకంగా ఆలోచించండి, చేతులు పైకి ఎత్తడం ఈజీనా, కిందన వెళ్ళి కత్తి పట్టుకొని చుట్టూ శత్రువు ఉంటుండగా యుద్ధం చేయడం ఈజీనా? జనరల్ గా ఆలోచిస్తే చేతులు ఎత్తడం ఈజీ అని అనుకుంటాం మనం. చేతులు చుట్టూరు శత్రువుని పెట్టుకొని యుద్ధం చేయాలంటే ఏ వైపు నుంచి శత్రువు ఎవడొస్తాడో ఎలా దాడి చేస్తాడో ప్రాణం ఎప్పుడు పోద్దో మనకు తెలియదు. ఏది కష్టం అనిపిస్తే జనరల్ గా మాట్లాడితే యుద్ధం చేయడం కష్టం అని మనకు అనిపిస్తుంది. కానీ బైబిల్లో చూస్తే ఇక్కడ ఈ సందర్భంలో చూసినప్పుడు కిందన వీళ్ళు యుద్ధం చేసే వాళ్ళు చాలా కష్టపడితే మనం చూడండి చూడం, కానీ పైన మోసి చేస్తూ చేతులు ఎత్తుంచడంలో చాలా కష్టపడతాడని మనం చూస్తాం. ఆయన చేతులు బరువెక్కగా కింద యుద్ధం చేస్తున్న వాళ్ళు కష్టపడుతుంటారు, కానీ బైబిల్ లేదు. జస్ట్ మోసే చేతులు ఎత్తడం మనం అనుకుంటాం, కానీ అందులో స్పిరిచువల్ గా జరిగిన విషయం ఏంటంటే ప్రార్థన ఉంటుంది మామూలు విషయం కాదు, జస్ట్ మామూలు ఎక్సర్సైజ్ కాదు అది. అందులో చాలా కష్టం ఉంటుంది, అందులో చాలా ప్రయాసము ఉంటుంది, అందులో చాలా స్ట్రెస్ ఉంటుంది, అందులో చాలా భారం ఉంటుంది. అందుకంటే చాలా మంది అందుకనే ప్రార్థన అంటే చాలా మంది కష్టం ఉంటుంది. ఎందుకు అవాయిడ్ చేస్తామంటే ప్రార్థన అంటే అంత అట్రాక్టివ్ గా ఉండదు, ప్రార్థన అంటే అంత సింపుల్ గా ఉండదు, అంత సంతోషాన్ని కలిగించే విషయం కాదు. ఎందుకంటే ప్రార్థనలో ఆత్మ సంబంధ కార్యాలు చాలా జరుగుతుంటాయి. కింద యుద్ధం చేసే వాళ్ళు చేతులు బరువెక్కడం లేదు, వాళ్ళు కష్టపడగం లేదు. పైన మోసే చేతులు ఎత్తున్నప్పుడు మోసే చేతులు బరువెక్కగా ఎక్కువ కష్టపడుతుంది ఎవరు, కింద వల్ల పైన వాళ్ళు అంటే బైబిల్ చెప్తున్న విషయం ఏంటంటే పైన ఎక్కువ మోసే కష్టపడుతున్నాడు, కింద యుద్ధం చేసే వాళ్ళు కష్టపడతాను చెప్పట్లేదు. నేను చూడండి ప్రార్థన అందుకనే ప్రార్థన అంటే ఈజీ కాదు. నా ప్రార్థన చాలా ఇష్టం అండి, మీరు అంటారేమో వేషధారులుగా ప్రార్థన చేయడం అంట బైబిల్ వేసి ప్రభు చెప్పారు. నార్మల్ గా ప్రార్థన అంటే సహజంగా చూస్తుంటే ప్రార్థన అంటే న్యాచురల్ గా మనకు రాదు, అది ప్రార్థన అంటే న్యాచురల్ గా సహజంగా రాదు. నువ్వు క్రిస్టియన్ కాబట్టి నీకు రాదు, నువ్వు నేర్చుకోవాలి, నీ బాడీని కంట్రోల్ పెట్టుకోవాలి, నీ ఆలోచన కంట్రోల్ పెట్టుకోవాలి, నువ్వు టైం నిర్ణయించుకోవాలి, డిసైడ్ చేసుకొని ప్రీ ప్లాన్ గా రావాల్సి ఉంటుంది. ఒక క్రిస్టియన్ గా ప్రార్థన ఆటోమేటిక్ గా మనం న్యాచురల్ గా చేసుకుని వెళ్ళిపోము, న్యాచురల్ గా చేసుకుని వెళ్ళిపోతే అందరూ ప్రార్థన చేయగలుగుతారు. కానీ గమనించండి క్రిస్టియన్ కాబట్టి ఆటోమేటిక్ గా నీకు ప్రార్థన రాదు, అంటే చెప్ చేయడం గురించి కాదు, ప్రార్థన చేయాలి మనసు నీకు రాదు, కానీ నువ్వు సిద్ధపరచుకొని నువ్వు చేసుకోవాలి, ఆ నిర్ణయం తీసుకోవాలి నేను ఖచ్చితంగా ప్రార్థన చేసుకో. ఎందుకంటే ప్రార్థన ఆటోమేటిక్ గా మనకు బోరు కొడుతుంది. ప్రార్థన అంటే మనకంత సులువు అనిపించదు, అది బోరు కొడుతుంది, అది ఇష్టంగా ఉండదు ఆ పని మనకి. కానీ అందులో చాలా ఆశీర్వాదాలు ఉంటాయి. మనకున్న బయటికి వెళ్ళి ప్రయాసపడ్డ వీజ్ అనుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే బయటికి వెళ్ళి లోక సంబంధంగా జ్ఞానంతో మనుషుల ద్వారా ఫిక్స్ చేసుకోవచ్చు అనుకుంటాం, కానీ బైబిల్ చూస్తే అది ఈజీగా అనిపిస్తుంది, కానీ అందులో సక్సెస్ ఖచ్చితంగా దొరకదు మనకి. ప్రార్థన ఉంటుంది కొంచెం కష్టమే, కానీ ఖచ్చితంగా సక్సెస్ అంటుంది, ప్రతిఫలం ఉంటుంది, ఖచ్చితంగా గ్యారంటీగా దొరుకుతుందని బైబిల్ మనం చెప్తుంది. అందుకే బైబిల్ మనం కింద చదివితే చూడండి ఒకసారి ప్రథమ చదువుతాను నేను,
అట్లు యెహోషువ కత్తివాడి చేత. సో అట్లు అన్నాం మనం, అంటే ఇలాగనే అన్నాం. అసలు కానీ ఇలాగన్నప్పుడు ఎక్కడ కూడా కింద ఉన్నటువంటి సైనికులు అసలు ఏం చేశారో బైబిల్ అసలు వివరణ లేనే లేదు అక్కడ. ఇలా గెలిచారో బైబిల్ చెప్తుంది, కానీ ఎలా గెలిచారంటే మోషే చేసిన ప్రార్థన బట్టి ఇజ్రాయెల్ ప్రజలు లాగున్నా గెలిచారు. అంటే దేవుడు కూడా ఇక్కడ ఎక్కువ దేన్ని బేస్ చేస్తాడు యుద్ధంలో వీళ్ళు గెలవటానికి? వీళ్ళు కింద యుద్ధం చేసేటువంటి సైన్య బలాన్ని బట్టి కాదు, వాళ్ళకున్న పరాక్రమాన్ని బట్టి కాదు, మోషే చేసిన ప్రార్థన బట్టి ఎలాగిన వాళ్ళు ఇజ్రాయెల్ ప్రజలు యుద్ధంలో గెలిచారు. ఏమైనా యుద్ధం అంటుంటే ఒక భయంకరమైన కార్యము, అంత ప్రయాసపడిన కార్యం జరుగుతున్నా సరే బైబిల్ ఎక్కడ కూడా దాన్ని హైలైట్ చేయనే చేయట్లేదు. బైబిల్ ఏమైనా హైలైట్ చేసిందంటే పైన కొండ మీద ఎక్కడో పైన చివరి ముగ్గురు కూర్చొని చేసేటువంటి ఆ పనిని దేవుడు ఇక్కడ హైలైట్ చేస్తూ బైబిల్ రాసి ఉంచాడు. కానీ కింద వాళ్ళు యుద్ధం చేస్తున్నా సరే దేవుడు హైలైట్ చేయనే చేయలేదు. ఎందుకని పైన మోస చేసేదానికి ఇంపార్టెన్స్ ఎందుకు ఇచ్చాడంటే, నిజంగా కార్యం జరగడానికి ప్రాముఖ్యమైన కార్యము ఆ పైన జరిగేటువంటిది కాబట్టి. నిజంగా అందుకన్నాను మోస చేతి ఎత్తాడంటే ఏం చెప్తాడు అంటే పూర్వ నిజంగా ఆ చేతి కర్ర దేవుడు ఇచ్చిన కర్రను చేత పట్టుకొని అంటున్నాడు. మోస చేతుల్లో మోస నిజంగా నీకు నీకు సొంతమైన కార్యం ఏదో నిజంగా నీ దగ్గర ఉంటున్న ఆస్తి అంత ఏంటంటే దేవుడు ఇచ్చిన కర్ర అంటాడు. ఎర్ర సముద్రం దగ్గర మోసే దేవుడు ఏదో చేస్తానని చూస్తుంటే దేవుడు ఇచ్చిన మోస నీ చేతిలో ఉన్నటువంటిది ఏంటి, నీ కంట్రోల్ ఉన్న విషయం ఏంటి, అది నీకు సంబంధించింది ఏదో అంటే ప్రభు కర్ర ఉంటుంది. ఆ కర్ర మోస అధికారానికి ప్రతిదాన్ని కూడా అది సూచన మోసే. అదే ఇప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా, మనతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఏమంటున్నాడు, నీది ఏదైతే నీ దీనివి ఉందో నువ్వు దాన్ని పట్టుకొని నువ్వు ప్రార్థన చేయి. ఎగ్జాంపుల్ మోస కలిసి కర్ర తప్ప ఇంకేం లేదు మనకి, మన పని చేసుకున్న పని ఉంది, మనకుంటూ ఫ్యామిలీ ఉంది, మనకుంటే ఇంకా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, వాటన్నింటి తీసుకొచ్చి నువ్వు ప్రార్థన దేవుని దగ్గర పట్టాలి. అంటే ఏం చేస్తుంటే వాటన్నింటి తీసుకొచ్చి నువ్వు దేవుని దగ్గర నువ్వు సరెండర్ చేస్తున్నావు. ప్రార్థనలో నువ్వు కొన్ని అవాయిడ్ చేయట్లేదు, ప్రార్థనల సమస్తాన్ని తీసుకొస్తున్నావు. అంటే చూడండి అది ప్రార్థనలదే ఉండాలి. అంటే కొన్ని విషయాల వరకు మనకు కష్టమైనటువంటి విషయాలు మాత్రం ప్రార్థన మీద ఆధారపడి, మనం ఈజీగా చేసుకోగలిగినటువంటి తీసుకెళ్ళి పక్కన బయట పెట్టి వాటిని ప్రార్థనలో తీసుకుని రాకుండా అలాగను కాదు. ప్రార్థన అంటుంటే కంప్లీట్గా సరెండర్స్ అది, దేవునికి పరిపూర్ణంగా మనం లోబడ్డం, దేవుని పరిపూర్ణంగా మనకున్న సమస్తాన్ని తీసుకొని దేవుని దగ్గర పెట్టడం, ప్రభువా నిశ్చితాన్ని జరిగించు అని ప్రతి తీసుకొని దేవుని చేత పెట్టడం, అది కంప్లీట్ సరెండర్స్ అది. ఏదంటే మనం ఏం చేస్తాం ఆత్మీయ జీవితంలో మనకి ఇష్టమైన వాటిని మాత్రం దేవుని దగ్గర తీసుకొస్తాం, మనకు నచ్చినటువంటివి మన దగ్గర పర్సనల్ పెట్టుకుంటాం. అది నిజంగా పరిపూర్ణ విధేయత అది కానే కాదు. పరిపూర్ణ విధేయత ఏంటంటే మనకున్న ప్రతి తీసుకొని దేవుని దగ్గర పెట్టడం. మోసేదారు ఏముందంటే మోసేదారు కర్ర తప్ప ఇంకేమీ లేదు, అది తీసుకునే పైకి వెళ్ళాడు ఆయన ప్రార్థన. ఇప్పుడు మనకేమేమి ఉన్నట్టు అన్నింటి తీసుకెళ్లి దేవుని దగ్గర పెట్టి ప్రతి దాంట్లో కూడా దేవుని చేతులు జరగాలనుకున్నప్పుడు ప్రతిదీ దేవుని చేతుల్లో పెట్టాల్సి ఉంది, కొన్ని మన చేతుల్లో కొన్ని దేవుని చేతుల్లో. నేను నాకు సంబంధించిన కార్యాలలో ఒక 50 ఉంటుండగా 50లో 40 దేవుని దగ్గర పెట్టి 10 నేను నా దగ్గర ఉంచుకున్నాను అనుకోండి, అందులో దేవుని యొక్క పెత్తనాన్ని అధికారానికి ఇవ్వలేదు అనుకోండి, తద్వారా నేను పరిపూర్ణంగా నేను దేవునికి లోబట్టని అర్థం, పరిపూర్ణ నేను దేవునికి సమర్పించుకోలేదని అర్థం. పరిపూర్ణ విధేయత పరిపూర్ణ సమర్పణ అంటే ఏంటంటే ఉన్న ప్రతి ఏ ఒక్కటి కూడా అవాయిడ్ చేయకుండా ఏ ఒకటి కూడా బయట పెట్టుకుండా ప్రతిదీ దేవుని చేతుల్లో పెట్టగలటం, అది నిజమైన విధేయత. దాన్ని సింబలైజ్ గానే చేతుల పైకి ఎత్తుతున్నాం. అంటే మన జీవితంలో మన జీవితం సంబంధించిన ప్రతి కార్యాన్ని మనం ఎలా యథావిధి ఉంచుతాం అలాగనే పెడుతున్నాం, కానీ చేతులు మాత్రం చేతులు వచ్చిన పైకి చేతులు ఎత్తు అనుకుంటాం. నా మొత్తాన్ని తీసుకెళ్లి దేవుని చేతులు పెట్టాలని మనం అపోహ పడుతున్నాం. మనం నువ్వు అన్ని చేసాక జరిగించడానికి దాన్ని గుర్తులు ఏంటంటే చేతులు ఎత్తుతున్నావు. మనం ఇప్పుడు ఏంటంటే మన చేతులు ఎత్తే వాళ్ళు అంత మీనింగ్ ఈ రోజులో కనబడదు. జస్ట్ ఏంటంటే అల్లు చెప్పాను చేతులు ఎత్తాం, ఇంకేదో పాట పాడతా చేతులు ఎత్తున్నాం. కానీ చేతులు ఎత్తడం అంటే దాన్ని యాక్చువల్ ఏంటంటే ప్రభువా నేను ప్రతిదీ నీ చేతిలో నేను పెట్టాను, అందుకే ఇక గుర్తుగా నేను చేతులు ఎత్తుతున్నాను. చాలా మంది అది చెయ్యం కానీ చేతులు మాత్రం ఎత్తుతాం. మోసే అలా ఉంచలేదు ఆ రోజున, మోసే చేతులపై హల్లులు చెప్పట్లేదు ఆ రోజున. చేతి ఎత్తుతున్నప్పుడు మోషేకి తెలిసిన విషయం ఏంటంటే, దేవునికి కూడా తెలిసిన విషయం ఏంటంటే, మోషేకి చెందిన ప్రతిది కూడా నా చేతుల్లో పెట్టాడు. అప్పుడేమవుతుందంటే దాన్ని సరి చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ దేవుని చేతుల్లో. అందుకే మన జీవితంలో దేవునికి ఎంత స్థానం ఇస్తామో అంతవరకు దేవుడు మార్చగలుగుతాడు. అందుకని కొన్ని మారపోవడానికి కారణము అది దేవుడు కానీ దేవుడు చేయదని కాదు, మనం దేవుని చేతుల్లో, దేవుని చేతుల్లో మనం పెడితే అప్పుడు దేవుడు దాన్ని తీసుకుంటాడు. ఆయన అధికారికి అప్పగించినప్పుడు ఆయన అందులో ఇన్వాల్వ్ అయ్యి ఆయన ఏం చేయాలో చేసి పరిస్థితి మార్చగలుగుతాడు. మనం అంటే అన్నింటినీ దేవునికి మనం సరెండర్ చేయట్లేదు మనం. కానీ మోసారు ఏం చేస్తాడంటే ఉన్నదల్లా ఒకటే ఆ అధికారం, దాన్ని తీసుకొచ్చి దేవుని దగ్గర పెట్టి దాంతో పాటుగా చేతి ఎత్తి ప్రభు నేను కర్ర మీద ఇది సముద్రాన్ని పాయలు చేసింది, ఇది చాలా అద్భుతాలు చేసింది, బండలో నీళ్లు రప్పించింది, కానీ నేను ఈ అధికారం నేను బేస్ చేసుకోవట్లేదు, నేను బేస్ చేసుకునేది నిన్నే. ఇది దీని ద్వారా నాకు చాలా జరిగింది, దీని ద్వారా చాలా బెనిఫిట్స్ వచ్చినాయి, దీని ద్వారా చాలా అద్భుతాలు జరిగినాయి, కానీ నిజంగా దీన్ని నమ్ముకోవట్లేదు, ఇది కూడా తీసుకొచ్చి నేను నీ దగ్గర పెడతాను, నేను నమ్ముకుంది నిన్నే అంటున్నాను.
అంటే ఏది దేనైతే మనం బేస్ చేసుకుని ఏదైతే మనం నిజంగా సపోర్ట్ చేస్తుందో మన లైఫ్ లో ఏదైతే మన కుటుంబం సపోర్ట్ చేస్తుందో నువ్వు దాన్ని బేస్ అవడం వీల్లేదు. నువ్వు దాన్ని కూడా తీసుకొచ్చి నేను బ్రతికించడానికి తీసుకొచ్చుకొని నువ్వు దేవుని చేతుల్లో పెడితేనే అకౌంట్ సహాయం మనకు నిజంగా వస్తుంది. ఏదైతే నీకు నిజంగా ఆధారం అనుకుంటున్నావో నువ్వు దాన్ని కూడా తీసుకెళ్ళి దేవుని చేతుల్లో పెడితేనే అప్పుడు నిజంగా నీకు సంబంధించిన ప్రతిదాన్ని తీసుకెళ్ళి దేవుని చేతుల్లో పెట్టినట్టు. ఇప్పుడు దేవుని చేతుల్లో పెట్టినప్పుడు ఖచ్చితంగా దేవుడు సమస్తాన్ని సమకూర్చి మేలుకరంగా దేవుడు అందుకని ప్రార్థన ముఖ్యంగా జరగాల్సింది. మనం మనం అర్థం ఏంటంటే నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఏ ఏ విషయాల్లో దేవుడు కార్యచలుతున్నాం ఆ విషయాలను తీసుకెళ్ళాం దేవుని చేతుల్లో. ప్రార్థన అంటే అదే, ప్రార్థన అంటే ఏంటంటే ప్రభువా నీచిత్తమే సిద్ధించునుగాక, నా జీవితంలో నీచిత్తం జరగాలి. అది యేసు ప్రభు లాంటోలే ఆ రోజున అలాగనే ప్రార్థన చేశాడు. అంటే ప్రార్థన నిజంగా దేవుడు కోరుకునేంటంటే నువ్వు జస్ట్ ప్రార్థన చేయడం కాదు, జస్ట్ ప్రార్థన చేయడమే దేవుడు కోరుకుంటే ఆ రోజున ఫరిసేయులు మనకంటే బాగా ప్రార్థన చేశారు. దేవుడు జస్ట్ ప్రార్థన చేసే వాళ్ళని కోరుకోవట్లేదు. ప్రార్థన చేసేటప్పుడు ఏ స్థితి కలిగి ప్రార్థన చేయని దేవుడు చెప్పాడు, ఎలాంటి స్థితిలో ప్రార్థన చేయని దేవుడు చెప్పాడు, ఎలాగని ప్రార్థన చెప్పాడు, అలాగూ చేసే వాళ్ళని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ ఊరు జస్ట్ వైపు నామకార్థంగా ఎక్కువ మంది కలిసి ప్రార్థన చేయడం గురించి దేవుడు మాట్లాడు. ఎంతమంది వచ్చారంటది లెక్క మనకి, దేవునికి కాదు. మనం ఏంటంటే ఎంతమంది ఉన్నారు దాన్ని బట్టి అందులో మనకు కంఫర్ట్, అందులో ఏంటంటే అదో ధైర్యం ఎక్కువ మంది ఉన్నారని. కానీ దేవుడు అసలు లెక్క పెట్టుకోవట్లేదు. దేవుడు ఒకసారి గిద్యోన్ యుద్ధానికి వెళ్తున్నప్పుడు ఎక్కువ మంది తీసుకుంటే దేవుడు అన్నాడు, యుద్ధం చేసేది నేను, నీకు సపోర్ట్ చేసేది నేను, కాబట్టి ఎంతమంది అనవసరం తగ్గించేయి జనాన్ని అన్నాడు. ఒకసారి అనుకుంటు దేవుడు కూడా ఉంటే ఎంత ఎక్కువ మంది ఉంటే ఎంత ఎక్కువ మంది ఆయన పేరు వెళ్తే అంతగా అనుకుంటాం మనం. దేవుడు ఒకసారి దేవుడు అంతమంది నాకు అనవసరం అంటున్నాడు దేవుడు. చూడు అందుకని ప్రార్థన ఉంటే ఎక్కువ మంది కూర్చుని మాత్రం అది ఒక్కరు మనకి సంతోషాన్ని ఇస్తుందేమో కానీ దేవునికి దేవుడు నిజంగా ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు అని కూడా ఏకీపిస్తారు వారి మధ్యన. దేవుడు నిజంగా మరపెట్టేవాళ్ళు, నిజంగా ప్రార్థన చేసేవాళ్ళు, నిజంగా దేవుని మీద డిపెండ్ అయ్యే వాళ్ళని దేవుడు కోరుకుంటున్నా. అందుకని చూడండి ఎంతమంది కూర్చున్నటువంటిది కాదు, చేసేటప్పుడు ఎలాంటి స్థితిలో మనం ప్రార్థన చేస్తున్నటువంటిదే ప్రాముఖ్యమైనటువంటి విషయం. అందుకనే ప్రార్థన చేసి చేసి అలవాటు అయిపోయి వ్యాసదారుల ఊరిని చేసుకుంటూ వెళ్ళిపోదు. ప్రార్థన చేస్తున్నప్పుడు మన జీవితం తీసుకుని దేవుని చేతుల్లో పెట్టడం. మోషే ఆ రోజున అది చేశాడు, దానికి గుర్తుగానే మోషే తన చేతులను పైకి. అందుకని నేను ప్రార్థన చేస్తున్నాను ఫస్ట్, దేవుడు దేని మార్చే ప్రయత్నం చేస్తున్నాడు పరిస్థితిని కాదు. మనం కూడా నేను ప్రార్థన చేసి పరిస్థితిని చెక్ చేస్తున్నా, పరిస్థితులు సెట్ అయినా, ఇది బాగుంది అది బాగుందా, పనులకు ప్రార్థన చేసాం వాళ్ళు స్వస్థ వచ్చిందా పనులు వచ్చిందా. కానీ దేవుడు యాక్చువల్ ఏంటంటే ప్రార్థన చేస్తున్నాడు మళ్ళీ మార్చే ప్రయత్నం దేవుడు. దేవుడు నిజంగా మనం నిజంగా మీరు దేవుని దగ్గరికి వెళ్ళి మనసు మాట్లాడుతూ ప్రభువా నీకు నిజంగా ఏది ఇష్టం అడిగితే దేవుడు ఫస్ట్ అంటాడు నాకు నీ పరిస్థితి మార్చడం కంటే ఫస్ట్ నేను నిన్ను మార్చాను నేను ఇష్టపడతాను అంటాడు దేవుడు. అది బైబిల్లో చాలా సందర్భంలో నేరుగా వచ్చిన మనకు లేకపోయినా చాలా సందర్భంలో దాన్ని స్ట్రెస్ చేస్తూ చూపించేటువంటి వచనాలు బైబిల్లో చాలా ఉంటాయి. దేవుడు పరిస్థితులు మార్చే ప్రయత్నం చేయట్లేదు, ముందు దేవుడు మనుషులు మార్చే ప్రయత్నం చేస్తాడు. దేవుని కష్టమైన కార్యం కూడా ఒకటే, దేవుడు సముద్రం సైతం కంట్రోల్ చేయగలుగుతాడు కానీ ఒక మనిషిని దేవుడు కంట్రోల్ చేయలేడు. సముద్రం హద్దు దాటి రాకుండా దేవుడు కంట్రోల్ చేయగలుగుతాడు కానీ మనిషి దేవుని చిత్తం తొలగిపోకుండా దేవుడు మనిషిని కంట్రోల్ చేయలేడు. దేవుడు నిజంగా ఎక్కువ కష్టపడాల్సింది ఎక్కడంటే సృష్టిలో కాదు, కష్టపడే దేవుడు తనకంటే చాలా అల్పమైన నీటి బుడగలాంటి పక్షి కంటే చాలా సెన్సిటివ్ ఉండేటువంటి ఒక మనిషి దగ్గర మనిషిని మార్చడానికి దేవుడు కష్టపడాల్సి వస్తుంది. అందుకే చూడండి దేవుడు నిజంగా ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు కూడా మనల్ని మార్చడానికి. ఎంత ఎక్కువగా ప్రార్థన చేస్తామో అంతగా మనం మారాలి. మీరు కనుక నిజంగా అలా మారలేకపోతున్న అర్థం ఏంటంటే మీరు ప్రార్థన బస్సు కరెక్ట్గా ఎందుకంటే నువ్వు ప్రార్థన చేసిన ప్రతిసారి నువ్వు దేవునికి అనుకూలంగా మారగలిగితే దేవుడిని పరిస్థితిని ఈజీగా మార్చుకో. దేవుడు ఎక్కువ కష్టపడుతుంది ఎక్కడంటే నువ్వు కిందకి లబ్ధం చేసేటప్పుడు కాదు, నువ్వు కొండకి నువ్వు ప్రార్థన చేసే విషయంలోనే దేవుడు ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. అది మనిషి చేయలేకపోతున్నాడు, అది చేస్తే కింద లబ్ధం దేవుడు ఈజీగా చేయించగలుగుతాడు. కానీ మనం కూడా ఏంటంటే కిందకి లబ్ధం చేయడానికి మనం అది మనకి ఈజీగా ఉంది, మన మైండ్ సెట్ కదా ఈజీగా ఉంది కాబట్టి అర్థమవుతుంది కాబట్టి అది ఈజీగా చేయగలుగుతాం. కానీ పైకి వెళ్ళి ప్రార్థన ఉంటుంది, దాంట్లో నీ ఆత్మ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, నీ శరీరం యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, నీ మనసుకి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఎంత ఇన్వాల్వ్మెంట్ మనిషి చేస్తూ ఏకాగ్రత కలిగి నిజముగా దేవుని మార్పెట్టుంటే చాలా కష్టమైన కార్యంగా మారుతుంది. ఆలోచించు నిజంగా ప్రార్థన ఏంటంటే చాలా ప్రాముఖ్యమైన కార్యం. ఎవరైనా చెప్పండి అదే కష్టం, అక్కడ తెంచుకుంటేనే దాని ద్వారానే కింద యుద్ధంలో చేయం. అలాగున నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు చేసిన ప్రార్థన బట్టి యుద్ధంలో నిజం, నువ్వు ప్రార్థన చేస్తే ఆ చేసిన అలాగున ప్రార్థన బట్టి పరిస్థితులు మార్చుకోవడం, ప్రార్థన బట్టి కార్యాలు జరగ, ప్రార్థన బట్టి స్వస్థత, ఇవన్నీ కూడా ప్రార్థనే వేసు. అందుకని కింద వీళ్ళు ఎంత కష్టపడి యుద్ధం కంటుంటే అసలు దేవుడు చెప్పనే చెప్పట్లేదు. దేవుడు మోషే ఎంత కష్టపడాలని దేవుడు చెప్తున్నాడు, ఇజ్రాయేల్ ప్రజలు ఎంత కష్టపడారు చెప్పట్లేదు. ఇప్పుడు దేవుడు కూడా మళ్ళీ అదే అడుగుతున్నాడు,
నువ్వు బయటికి ఎంత కష్టపడ్డావు ప్రాముఖ్యత, నువ్వు దేవుని దగ్గర ఎంత కష్టపడ్డావు, ప్రార్థనలో ఎంత ప్రయాసపడ్డావు, ప్రార్థనలో ఎంత కష్టపడ్డావు, దేవుడు దాన్ని కోరుతున్నావు. అది కరెక్ట్గా ఉంటే మిగిలిన ఆటోమేటిక్ ఈజీగా. అందుకని బయటికి అక్కడ కష్టపడ్డం గురించి ఆలోచించదు. దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేసి మొక్కలు దేవుని దగ్గర కష్టపడ్డం నేర్చుకో. అది కష్టమే, ప్రార్థన ఈజీ అని ఎప్పుడు నేర్చుకోండి, కష్టమే. కానీ చేస్తే 100% ఎక్సలెంట్ రిజల్ట్స్ మనకి వస్తాయి. ఆ రోజు యాకోబు కూడా దేవుడు ఆయన మార్చాడు, ఆశీర్వదించాడు. ఆయన కూర్చొని అంతగా ప్రయాసపడి ప్రార్థన చేసాడు. చూసారా, నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను విడిచిపోయాను అన్నాడు. దేవుడు కొట్టాడు, కొంటుకుంటూ వెళ్తున్నాడు, కొంటుకుంటూ వెళ్తే వెళ్ళాడు, కానీ ఆశీర్వాదం పొందుకొని వెళ్ళాడు. నువ్వు కూడా ప్రార్థన చేసి 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 పోతున్నావు, ఫిజికల్ కొంచెం వీక్ అవ్వచ్చేమో, కానీ స్పిరిచువల్ నువ్వు ఆశీర్వాదం పొందుకొని వెళ్తావు. నువ్వు చర్చికి వచ్చినంత ఫ్రీగా భవిష్యత్తు, నువ్వు ఇంటికి వెళ్ళినప్పుడు ఫ్రీగా అనిపించకపోవచ్చు, కానీ బయటకి కనిపించకపోవచ్చు, నువ్వు కుంటుతూ ఉన్నట్టుగా కనబడచ్చు, కానీ లార్డ్ మాత్రం ఆశీర్వాదం పొందుకొని వెళ్తావు. అది బెటర్. ఇప్పుడు నువ్వు ఎలాగొచ్చావు, అలాగ వెళ్ళడం కంటే ప్రయాస మామూలుగా వస్తే వచ్చావు, వాళ్ళు కుంటుకుంటూ వెళ్తే వెళ్ళు, కానీ కుంటుకుంటూ వెళ్ళిన సార్ ఆశీర్వాదం పొందుకొని వెళ్తే అది బెటర్. ఎందుకంటే అది మన జీవితాన్ని మారుస్తుంది. యాక ప్రార్థన చేసి 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 దేవుడు కొట్టాడు కాబట్టి కుంటుకుంటూ వెళ్తున్నాడు, కానీ కుంటుకుంటూ వెళ్తే మాత్రం నష్టపోయి వెళ్ళట్లేదు, ఆశీర్వాదాన్ని సంపాదించుకొని. మనకు అది కావా, అది బేస్ మనకి. అందుకనే నేను చర్చికి వెళ్ళిన నెల కుంటుకుంటూ ఎలా చూస్తాను, మళ్ళీ నేను తిరిగి వచ్చేటప్పుడు కుంటుకుంటూ వస్తాను కాదు. నువ్వు అది చూడద్దు, ఏం పొందుకున్నావో దాన్ని చూడదు. అందుకని నా ప్రార్థన ప్రయాసమే. మోషే చేతులు బరువెక్కినాయి, యాకోబుకి కాలు నొప్పి వచ్చింది, కానీ ఆశీర్వాదాలు పొందుకొని ప్రార్థనలో అది జరుగుతుంది. అందుకనే ప్రార్థనలో ఫిజికల్గా ఎంత ఇబ్బంది ఉందని చూడద్దు. ఫిజికల్గా ఎంత ఇబ్బంది ఉన్నా సరే ఆ ఇబ్బంది తీసుకుంటే ఎవరి ద్వారా ఒకరోజు అన్నటువంటి కార్యము దేవుని ద్వారా మన జీవితాల్లో జరుగుతుంది. ఆ కార్యంతో పోల్చుకున్నప్పుడు నువ్వు కుంటుకుంటే వెళ్ళినా పర్లేదు, నీ చేతులు బరువెక్కినా పర్లేదు, ఎందుకంటే దానికంటే అనేక రెట్లు ఆశీర్వదించేవాడు మనకి. అందుకనే విసుకాక నిత్యము ప్రార్థన చేయడం ప్రార్థన చేస్తాను.